హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతం నుంచి కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం విదర్భ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ చివరి వారం భారీగా 8 జిల్లాల్లో కుండపోతగా వర్షాలు. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలుంటాయి, వాతావరణ పరిస్థితులేంటి, ఈ రోజు వర్షాలు పడే జిల్లాలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పెరిగాయి. ఉష్ణోగ్రతలు రానున్న 3 రోజుల్లో పలు జిల్లాల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉండడం, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. ఇక ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈశాన్య మధ్య బంగాళాఖాతం నుంచి యానాం వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రాత్రి సమయంలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇక మరొక హై ప్రెజర్ బెల్ట్ తెలంగాణకు విస్తరించనుంది. విదర్భ మీదుగా కొనసాగుతున్న ఈ హై ప్రెజర్ బెల్ట్ ప్రభావం హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాలైనటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో రాత్రికి అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతాయి. సెప్టెంబర్ 27 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండనున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అత్యధికంగా మధ్యాహ్న జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక నైక్యాలో 20% సేల్ నడుస్తుంది. హ్యూజ్ సేల్. బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.